హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ మీ శ్రీవల్లి దేవసేన. ఓకే, సో ఇప్పుడు నిజ గారు, ఉమెన్ అంటే ఉమెన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఏమంటారు, వి ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ డే ఇన్ అండ్ డే అవుట్. ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం లేదా హౌ టు ఓవర్కమ్ దాట్ అని చాలా విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. సో ఇన్ దాట్ కేస్ మీకు ఎప్పుడైనా మీ లైఫ్లో చాలా టఫ్ సిచ్యువేషన్ అన్నది ఎప్పుడైనా మీరు ఎదుర్కోవడం జరిగిందా? అంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి జనరలీ, వర్క్ ప్లేస్లో అయినా ఫ్యామిలీని హ్యాండిల్ చేయడంలో అయినా. అలాంటప్పుడు కొన్ని మాత్రం మనకి చాలా లిటరలీ హౌ వెల్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దాట్ ఆర్ హౌ హ్యావ్ వీ ఓవర్కమ్ దాట్ అని అనిపిస్తుంది. కొన్ని మాత్రం చాలా గుర్తుండిపోతాయి. అట్లాంటివి ఏమైనా అంటే నేను ఎందుకు ఇది అడుగుతున్నాను అంటే, బికాస్ ద మెయిన్ టేక్అవే ఫ్రమ్ దిస్ ఎపిసోడ్ ఇస్ లైక్ ఉమెన్ చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని అంటే టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటకు ఎలా వచ్చారు, ఎలా ఓవర్కమ్ చేశారు. అంటే రేపటి రోజు ఇఫ్ వీ ఫేస్ ఎనీ సార్ట్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, అంటే ఇట్ కుడ్ బి మోర్ లెస్ ఈక్వల్ టు దాట్, వీ విల్ హ్యావ్ అన్ ఐడియా హౌ టు ఫేస్ ఇట్. అంటే వెన్ ది అదర్ ఉమెన్ ఇస్ డన్ ఆల్రెడీ, దెన్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ అనే ఒక భావన వస్తుంది. సో అందుకే నేను మీకు ఈ క్వశ్చన్ వేస్తున్నాను. వెరీ గుడ్ క్వశ్చన్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఛాలెంజింగ్ క్వశ్చన్ ఆల్సో. యాక్చువల్గా ఏంటంటే, ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు హౌ బెస్ట్ వీ కెన్ సాల్వ్ అనేది మనం చూసుకోవాలి. అట్లాంటప్పుడు నా లైఫ్ లో వచ్చిన సిచ్యుయేషన్స్ అయితే చాలా సిచ్యుయేషన్స్ వచ్చాయి నాకు. ఓకే, ఒకటి కాదు, ఎందుకంటే నాకు ఇన్లాస్ ఉండేవాళ్ళు, మా హస్బెండ్, మా పిల్లలు వాళ్ళతోటి. అయితే ఇద్దరు పిల్లలలో ఒక పాపకి వంటలో బాగాలేకుండా అనమాట. అట్ ద ఏజ్ ఆఫ్ 7 తనకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అప్పుడు ఓకే, పాప చనిపోయిన బాధ అయితే ఎట్లాగన్నా ఉంటుంది, ఎవరికన్నా ఏ తల్లికన్నా చాలా బాధలో ఉండేదాన్ని. కానీ ఆ బాధ తట్టుకోలేకుండా మా హస్బెండ్ సైకిక్ అయిపోయారు అనమాట. ఓకే, బికాస్ ఆఫ్ దట్ ట్రామా, బికాస్ ఆబ్వియస్లీ కళ్ళ ముందు, అంటే కళ్ళ ముందు అంత, బికాస్ అంతవరకు డాటర్ అంటే చాలా అటాచ్డ్ విత్ ఫాదర్. అట్లాంటప్పుడు యా, ఫ్యూ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ లిటరలీ వి కెనాట్ టేక్ ఇట్, అంత భరించలేము. అట్లాంటప్పుడు తను సైకిక్ అయ్యేటప్పటికి అప్పుడు నాకు కూడా వయసు ఏమి అంత పెద్దదాన్ని కాదు, అంత లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ నాకు ఆ ఛాలెంజ్ మటుకు తీసుకోవాల్సి ఉండింది. అట్ ద సేమ్ టైమ్ ఇవేది కూడా నా బాబు మీద పడకుండా అనమాట, మా బాబు మీద ఏమి పడకుండా నేను చూసుకోవాల్సి వచ్చింది. బాబు 4th class ఉన్నాడు అప్పటికి. అయితే బాబుకి పాపకి 2 years గ్యాప్. అయితే బాబు 4th class ఉన్నాడు, తన ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి. ఆయన కూడా తన ఎగ్జామ్ కూడా పంపించాను నేను. ఓకే, సో ఇంత ఎందుకంటే నా మెయిన్ ఏమంటే బాబును ఒక మంచిగా చదివించుకోవాలా అట్లా ఉండింది. అయితే బాబును ఒక సైడ్ చూసుకుంటూ మా హస్బెండ్ సైకిక్ అయిపోగానే తనకి కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ 6 months 7 months అసలు తను ఒక మనిషిలాగా లేరనమాట అప్పుడు ఆ పొజిషన్. అంటే అప్పుడు మీ జాబ్, యు వర్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ద జాబ్ ఆల్సో? అంటే 1 month నేను బ్రేక్ తీసుకున్నాను జాబ్ లో, 1 month బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా మెంటలీ సెట్ అవ్వాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ మెంటలీ హ్యాండిక్యాప్డ్ హస్బెండ్ ఒకళ్ళు, తర్వాత ఇక్కడ చైల్డ్ పోయింది, ఇంకొక బాబుని కూడా తీసుకుని రావాలి కదా పైకి. ఇన్లాస్ ఉండేవాళ్ళు, అంత చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, 22 members ఒక ఫ్యామిలీలో అండర్ వన్ రూఫ్. అంత చేసుకుంటూ ఇక తన్ని సైకిక్ ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత 75% బాగా అయ్యారు తను. ఓకే, ఓకే, హీ రికవర్డ్ ఫ్రమ్ ఆల్ దట్. యా, హీ రికవర్డ్. అంటే కంటిన్యూస్ మెడికేషన్ ఉండేది, కంటిన్యూస్ మెడికేషన్ టిల్ హిస్ డెత్ ఇట్ వాస్ దేర్. ఓకే, ఎందుకంటే సైకిక్ వాళ్ళకి ఏంటంటే, లేకపోతే మనం ట్రీట్మెంట్ ప్రాపర్ గా ఇవ్వకపోతే ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ డిప్రెషన్స్ లోకి వెళ్ళకుండా మళ్ళీ తను కూడా జాబ్ చేయాలా, జాబ్ తన జాబ్ తను చూసుకుంటూ. సో ఈవెన్ హీ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ ఆల్ దిస్ అండ్ ఆల్సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జాబ్ చేసేవాళ్ళు. ఓకే, టు సపోర్ట్ ద ఫ్యామిలీ కన్సర్న్స్. ఓన్లీ ఫస్ట్ 6 months మటుకు తన జాబ్ కి వెళ్ళలేకపోయారు. ఓకే, అంటే కొంచెం రికవర్ అయిన తర్వాత నుంచి హీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ జాబ్, బట్ స్టిల్ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్, ఎందుకంటే ఏ మినిట్ లో ఏం జరుగుతుందో తెలియదు. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ మెంటలీ. మెంటలీ నేను చాలా ప్రిపేర్ అయి ఉండాలి, ఎందుకంటే తను అంత డిప్రెషన్ లో ఎప్పుడు ఎవరిని ఏం అంటారో, ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో మాకు తెలిసేది కాదు. ఓకే, చాలా స్ట్రెయిన్, స్ట్రెస్. ఓకే, సో అప్పుడు మీ ఇన్లాస్ కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఫుల్ గా, ఇంట్లో బాబుని చూసుకోవడం. బట్ ద ఛాలెంజ్ అంటే ఇక్కడ
అంటే టేక్ అవే ఫ్రమ్ దిస్ యునో ఫ్రమ్ యువర్ స్టోరీస్ లైక్ అది మీ బాబు మీద పడకుండా చూసుకుని మేనేజ్ చేసుకుంటూ దాట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. బికాస్ ఈ రోజు రేపు జనరేషన్స్ లో లైక్ ఇప్పుడు కరెంట్ సినారియో తీసుకుంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కైనా మదర్ ఫాదర్ కి గొడవలు వచ్చినా వి నార్మలీ టెన్ టు షో ఇట్ ఆన్ అవర్ కిడ్స్ అంటే ఇమీడియట్ గా వాళ్లే ఉంటారు అండ్ వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి వి టేక్ ఆల్ అవర్ ఎమోషన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఆన్ కిడ్స్ ఓన్లీ. బట్ అంటే మాకు బ్యాక్ టు దట్ జనరేషన్ వెళ్ళాలంటే ఐ థింక్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఏజెస్ అండ్ అట్లా చేయలేమనుకుంటున్నాను. బాబు కూడా ఇప్పటి ఇంపార్టెంట్ కదా, వాడి కెరీర్ తెచ్చేది కూడా నా రెస్పాన్సిబిలిటీ, వాడి ఒక మంచి సిటిజన్ చేయాలనేది నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాడిని ఒక ప్యారలల్ గా వాడిని మంచిగా చదివించుకుంటూ ఇక్కడ మా హస్బెండ్ హెల్త్ కూడా ప్యారలల్ గా చూసుకుంటూ అన్ని చేసుకుంటూ నా జాబ్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ 8:00 అంతా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా, అప్పుడు దాకా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ టు ప్రిపేర్. సో మీరు ఏ టైం కి అంటే 4-5 o'clock అలా లేచేవాళ్ళు? అప్పుడంతా ట్యూషన్స్ అవన్నీ ఉండేవి కాదు, అప్పుడంతా మళ్ళీ బాబుని చదివించుకోవడము, మళ్ళా ఈవినింగ్ డిన్నర్, హెక్టిక్ ఇట్ వాస్. సో దిస్ ఇస్ లైక్ రియలీ నైస్ అంటే నాకు చాలా చాలా ఇక్కడే ఐ మీన్ ఐఎమ్ రియలీ గెటింగ్ సూపర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ. అంటే ఇంత టఫ్ సిచ్యువేషన్లో హౌ టు ఓవర్కమ్ అనేది, బట్ మెంటల్ బ్యాలెన్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మెంటల్ బ్యాలెన్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలా. ఒక్క ఇంకొకటి ఏంటంటే ఒక్కదాని నుంచి ఇంకొక దానికి క్లబ్ చేయకూడదు. ఇప్పుడు మా హస్బెండ్ అది మా బాబు దగ్గర క్లబ్ చేయకూడదు. మై సన్ ఇస్ డిఫరెంట్, మై హస్బెండ్ ఇస్ డిఫరెంట్, మై ఇన్లాస్ ఆర్ డిఫరెంట్. ఎవరికి ఏ ఎంత రెస్పాన్సిబుల్గా నేను ఫీల్ అవ్వాలో అదే రెస్పాన్సిబిలిటీ, అంతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చుకుంటూ రావాలని. ఓకే, సో అన్ని లైక్ జనరలీ అయితే అన్ని కలిపేసుకుని ఒకటి ఇంకొకటి దగ్గర చూపించడం, ఇంకొకటి ఇంకొకటి దగ్గర ఇంటర్లింక్ చేయడం జనరలీ వీ యాజ్ అ ఉమెన్ అది చేస్తూ ఉంటాం. బట్ దట్ హౌ ఇట్ మేడ్ లైక్ మంచి ప్లానింగ్ అండ్ ఆల్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. వెరీ నైస్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో డిడ్ యూ ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ సొసైటల్ టర్మ్స్ నుంచి ఏమైనా మీకు ఛాలెంజెస్ అనిపించాయి? బికాస్ వీ లివ్ ఇన్ అ సొసైటీ, ఆబ్వియస్లీ ఎప్పుడైతే మనం సొసైటీలో ఉంటామో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు డిడ్ యూ ఫేస్ ఎనీ ఛాలెంజ్? లేదంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే యాజ్ ఐ వాజ్ ఇన్ బేగం బజార్, చాలా మందికి ఎడ్యుకేషన్ గురించి దాని గురించి చాలా మందికి తెలియదు. అక్కడ అంతా బిజినెస్ పీపుల్. నేను ఎప్పుడైతే బయటకు వెళ్ళేదాన్నో అప్పుడు వాళ్ళందరూ నన్ను టీచర్ అనుకునేవాళ్ళు అనమాట. నమస్తే టీచర్, నమస్తే టీచర్ అని త్రూ అవుట్ అది పెట్టి నా వెంబడి పడటానికి చూసేవాళ్ళు చాలా మంది. కానీ నేను అంత పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని అనమాట. అంటే దే యూస్ టు లైక్ ఒక టీజ్ లాగా చేసేవాళ్ళు తెలియకుండా. బేగం బజార్ ఏంటి బిజినెస్ ఏరియా, నేనేమో ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ డిఫెన్స్, వాళ్ళకి తెలియదు కదా డిఫెన్స్ లో ఆఫీసర్ అని. వాళ్ళకి ఏం తెలుసు ఎంతసేపు ఒకళ్ళు టీచర్ అని అనుకునే వాళ్ళ మెంటాలిటీ ఆఫ్ ఆ పీపుల్ అనమాట, బిజినెస్ పీపుల్ ఆ క్లాస్ వాళ్ళు అట్లా అనుకునేవాళ్ళు. నమస్తే టీచర్, నమస్తే టీచర్ అని త్రూ అవుట్ పెట్టి నా వెంబడి పడేవాళ్ళు. అదంతా నాకు నచ్చేది కాదు. ఆయన కూడా నేను I never used to care. Okay, and yeah, obviously, because society annadi, like every now and then society is always there surrounding the woman in all the situations. But edi endulo consider cheyali endulo cheyakoddu annadi you were like really knowing to that. Okay, nice. And so generally women have lot of attitude an antuntaru. Ante attitude ante maybe good attitude avachu, bad attitude avachu. Depending on their own personality they keep carrying based on the situations. So according to you, you know, how should women carry, you know, an attitude with her? Ippudu school age lo unnapudu oka laanti attitude untundi, tarvata teenage lo, tarvata mother wife ga, as and when we change our phase of life attitude, even mother-in-law ainappudu kuda oka laanti attitude we maintain. So what do you think, like women should carry a good attitude on an okay? Good attitude ante mana nature, basically mana nature anamata. మేమందరము కంబైన్డ్ ఫ్యామిలీస్ లో చాలా కంబైన్డ్ ఫ్యామిలీస్ లో ఉన్నాం. జాయింట్ ఫ్యామిలీస్ తర్వాత మా చిన్నదనంలో అంటే మా పేరెంట్స్ ఇంట్లో వివర్ 9 children. అయితే అక్కడ మాకు యాటిట్యూడ్ అట్లాంటి వర్డ్స్ కూడా తెలియదు, అసలు చూపించుకోవడానికి కూడా ఏముండేది కాదు. అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానానికి వెళ్లాల్సి వచ్చేది, ఏం పెడితే అది తినాల్సి వచ్చేది.
అట్లా అనమాట, చాయిస్ ఏమి ఉండేది కాదు. సో లాట్ ఆఫ్ కాంప్రమైజ్, కాంప్రమైజ్ అని కూడా చెప్పలేము, ఇట్ వాజ్ వన్ డిసిప్లిన్ అని చెప్పొచ్చు. ఓకే, కాంప్రమైజ్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే అందరికి అన్ని పెట్టేవాళ్ళు కదా, అన్ని పెట్టేవాళ్ళు, అంత బాగానే తినేవాళ్ళం. కానీ యాటిట్యూడ్ ఎవరు ముందు ఏం యాటిట్యూడ్స్ అయితే చూపించుకునే వాళ్ళం కాదు. సేమ్ అదే ఇన్లాస్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను డాటర్ ఇన్లా అని, మా మదర్ ఇన్లా అని తను ఎప్పుడు అట్లా లేదు, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చెప్తే మేము చేసేవాళ్ళము, యాక్సెప్ట్ చేసేవాళ్ళము. మా మదర్ ఇలా కూడా, దో షీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, మేము ఏమన్నా చెప్తే బాగా అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళం. సో ఏదైనా ఉన్నప్పుడు అంటే కూర్చుని మాట్లాడుకుని కమ్యూనికేట్ చేసుకుని క్లియర్ గా చాలా, ఎందుకంటే మా ఫ్యామిలీలో నేనే కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను చెప్పిన మాట వాళ్ళందరూ బాగా వినేవాళ్ళు. అందుకని అక్కడ నేను యాటిట్యూడ్ నేను చూపిస్తే కనుక మొత్తం ఫ్యామిలీకి దెబ్బతింటుంది, అందుకని నేను అంత యాటిట్యూడ్ చూపించుకునే ఛాన్స్ నాకు ఉండేది కాదు. తర్వాత ఇంకా పిల్లల ముందు అయితే పేరెంట్స్ ఏం యాటిట్యూడ్ చూపించారు కదా, ఇంకా అమంగ్ ఫ్రెండ్ సర్కిల్లో అఫీషియల్ కొలీగ్స్ ముందు అక్కడ ఏం లేదు, మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్ళేదాన్ని, నా వర్క్ ఏదో నేను చేసుకోను. అంటే ఈక్వల్ ఈక్వల్లీ ఎడ్యుకేటెడ్ అందరూ ఉండేవాళ్ళు కాబట్టి అసలు యాటిట్యూడ్ అనేది ఎక్కడ ఎవరి ముందు ఎక్కడ ఉండేది కాదు చూపించుకోవాల్సిన అవసరం. బట్ ఎప్పుడైతే అంటే ఎప్పుడైతే లిమిటెడ్ కిడ్స్ అయిపోయి లేదంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ అలా ఇలా ఉన్నప్పుడు దెన్ యూ ఫీల్ లైక్ యాటిట్యూడ్ అనేది వస్తుంది అంటారా? లేకపోతే యాటిట్యూడ్ నేను అనుకుంటాను ఇండివిజువల్స్ నేచర్ అనుకుంటాను, అది యాటిట్యూడ్ చూపించడం. అందరూ యాటిట్యూడ్ చూపిస్తారు అని నేను అనుకోను, కొంతమందికి ఆ నేచర్ ఉంటుంది, ఆ నేచర్ ఉంటే ఎప్పుడన్నా ఏ టైంలో నేనే చేయగలుగుతాను నాకే తెలుసు అన్నది ఒకటి, అదే అలాంటిది ఇప్పుడు ఓకే కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్, నీ కేపబిలిటీ నీకుంది, నా కేపబిలిటీ నాకుంది. ఇప్పుడు నువ్వు 10 times కి నీకు అండర్స్టాండ్ అవ్వచ్చు, 1 time కి నాకు అండర్స్టాండ్ అవ్వచ్చు, అది యాటిట్యూడ్ అని మనం అనకూడదు. మనం చూపించే సో రైట్ వేలో రైట్ అంటే రైట్ పద్ధతిలో ఉండాలి యాటిట్యూడ్ అనేది, బట్ ఉమెన్ ఆల్సో నీడ్ టు హావ్ యాటిట్యూడ్ విత్ రైట్. ఓకే, సో జనరల్గా ఇంకా ఫ్రీ టైంలో వాట్ యూ డూ, లైక్ యు నో వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఆర్ యువర్ ప్యాషన్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ హావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, హాబీస్, ఐ హావ్ లాట్ ఆఫ్ హాబీస్, లైక్ కుకింగ్ ఇస్ మై హాబీ. ఓకే, గార్డెనింగ్, నిట్టింగ్, స్టిచ్చింగ్. ఓకే, స్టిచ్చింగ్ అదంతా మీరే చేస్తారు? ఓకే, అంతా చాలా ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా చేస్తాను అనమాట. అది కూడా నాకు హాబీ ఎప్పటి నుంచి వచ్చిందంటే వెన్ ఐ వాజ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ అంటే 9 to 10 years అప్పటి నుంచి హాబీస్ అన్ని క్యారీ అవుతున్నాయి. ఓకే, సో మీరు ఏదున్నా ఇట్స్ నాట్ జస్ట్ దట్ ఏదో మధ్యలో ఓవర్ నైట్ వచ్చింది కాదు, సో యూఆర్ జస్ట్ మెయింటైనింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, అంటే అక్కడ నుంచి కన్సిస్టెన్సీ కూడా ఇట్స్ లైక్ సో మచ్ కంటిన్యూస్ గా. ఓకే, వెరీ నైస్. సో నార్మల్ సో కుకింగ్ యూ డూ అండ్ దెన్ ఈ కుట్లు ఇవన్నీ చేస్తారు, అవన్నీ చిన్నప్పటి నుంచి అనమాట. ఇప్పుడు పెద్ద ఇవాళ ఓవర్ నైట్ వచ్చింది లేకపోతే వీళ్ళని చూసి నేర్చుకున్నాను అట్లా వాళ్ళది ఎట్లా వచ్చింది అని ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ హావ్ నో ఆన్సర్. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంట్రెస్ట్, అంటే ఆ ప్యాషన్ ఉంటే ఆటోమేటికలీ ఇట్ టేక్స్. యాక్చువల్ గా నాకు అంత చిన్నప్పుడు ఎవరు చెప్పారు కదా ఇది నేర్చుకో అని చెప్పారు, కానీ నేను చూసి అట్లా చేసుకునేదాన్ని అనమాట. స్కూల్ హాలిడేస్ లో వచ్చినప్పుడు అట్లా నేర్చుకునేదాన్ని, చేసుకునేదాన్ని. సో ఇప్పుడు హౌ యూ పాస్ యువర్ టైం? బికాజ్ అంటే రీసెంట్ వరకు యు వర్ లైక్ యు నో బాండెడ్ విత్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్, నౌ లైక్ యు ఆర్ రియల్లీ ఫ్రీ ఫర్ టైం ఫర్ యువర్సెల్ఫ్. ఐ యామ్ వెరీ హ్యాపీ విమన్, ఐ కెన్ సే ఐ హావ్ ఫుల్ఫిల్డ్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ఈజ్, ఐ కెన్ సే వెరీ ఈజీలీ ఐ హావ్ ఫుల్ఫిల్డ్ ఆల్. బట్ జనరల్ గా ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కూడా ఐ హార్డ్లీ లైక్ రేర్లీ సీ, బికాజ్ ఒకవేళ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసుకున్నా నో ఉమెన్ వుడ్ యాక్సెప్ట్ దట్ యునో చాలా అనుకూలంగా జరిగింది అన్నది ఆ ఫ్యాక్ట్ ని వీ డోంట్ టేక్ ఇట్. వి స్టిల్ టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్, ఎంత అయినా సరే ఐఎమ్ ద ఓన్లీ వన్ హు టుక్ ఆల్ ద యునో ఆల్ ద క్రెడిట్ అని అట్లా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత నౌ దే ఆర్ ఇన్ కెనడా. అయితే కూడా నాకు ఇంటి ఇప్పుడు ఏంటంటే హ్యాపీలీ రిటైర్డ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. బట్ జనరల్ గా రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది లేడీస్ లైక్ ఏదైనా స్పిరిచువల్ గా ఉండడమో లేకపోతే మాకు చాలు ఇంతే లేకపోతే జనరల్ గా ట్రావెల్ చేయడమో అలా ఇలా ఉంటారు కదా. సో ట్రావెలింగ్ అంటే నేను సర్వీస్ లో ఉన్నప్పుడు చాలా చేశాను, ఆల్మోస్ట్
ఇండియా నేను కవర్ చేసేసి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ చూసాను. లాస్ట్ రీసెంట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే కాశీకి వెళ్ళొచ్చాను. సో రియల్లీ ఐ ఎంజాయ్డ్ ద ట్రిప్ ఆల్సో. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సినేరియో ఏంటంటే హ్యాపీగా డైలీ మార్నింగ్ చాలా హ్యాపీగా. సో హౌ డు యు డు యువర్ డైలీ మార్నింగ్ రొటీన్? అంటే నార్మల్ గా రొటీన్ డే ఎలా గడుస్తుంది? రొటీన్ మామూలుగా కరెక్ట్ టైం అనమాట. ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, ఈ టైంకి పూజ అయిపోవాలి, ఈ టైంకి లంచ్ అయిపోవాలి, ఈ టైంకి డిన్నర్ అయిపోవాలి. మీకు ఈ టైం మేనేజ్మెంట్ కూడా జనరలీ చాలా మంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కువ టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. బట్ మీ కేసులో మీకు ఫస్ట్ నుంచి అంటే కంప్లీట్ నెక్స్ట్ ఒక 30-40 ఇయర్స్ విజన్ మీరు ఆల్రెడీ చూడగలిగారు కాబట్టి ఇట్ వాజ్ లైక్ వెరీ ఈజీ ఫర్ యూ టు ఈవెన్ ప్రయారిటైజ్ థింగ్స్, లేదా టైం మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, ఇవన్నీ. దట్స్ వై యూ సెట్ దట్ స్టేట్మెంట్ లైక్ చాలా ఈజీతో రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేశాను. దట్స్ వెరీ నైస్. నిజంగా నేనైతే ఎప్పుడు ఏమి స్ట్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. ఐ హ్యాడ్ వెరీ క్లియర్ విజన్. అది ఆ విజన్ నాకు ఏంటంటే ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి, ఒక like that only I took my life. Nice. So ipudu morning me normal ga ante every day le ante early morning e lestara? Early morning ante 6:30. Okay, so time ki break actually that is very luxury for me. ఎందుకంటే ఆఫీస్ ఉండేటప్పుడు 5 o'clock లేచేస్తారు. బట్ అలా అలవాటు అయిపోయి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈవెన్ కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా వి కాంట్ టేక్ ఇట్ బికాజ్ our body is used to you know waking up around that time. Correct. So ipada I am more relaxing. Okay, more relaxed and happy at home. So it's like completely it's me time laga, it's completely your time. Completely my time. Okay, itla spiritual classes atla emana attend avutu untara? Recent ga Ravi Shankar garthi women empowerment కోర్స్ అటెండ్ అయ్యాను. జూమ్ క్లాసెస్ కండక్ట్ చేశాను. ఇప్పుడు అన్ని ఆన్లైన్. అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్ అండ్ మంచి ఇంటరాక్టింగ్ క్లాసెస్ ఉంటుంది. రియల్లీ ఎంజాయ్డ్. ఓకే, సో అంటే ఇంత అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా యూ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్ అండ్ యునో ట్రై టు సెల్ఫ్ డెవలప్మెంట్కి చాలా టైం ఇస్తున్నారు. అంటే ఏదో ఒక నేర్చుకుంటూ ఉండడం అండ్ ఆల్ దట్. వెరీ నైస్. అండ్ మీరు జనరలీ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా? నేను కౌన్సిలింగ్ ఇస్తుంటాను. ఎవరైనా అంటే నాట్ ఏ రెగ్యులర్ కౌన్సిలర్, కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ చాలా మంది వచ్చి అడుగుతా ఉంటారు. ఓకే, నేను చెప్పింది వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఓకే, సో అట్లా ఇంప్లిమెంట్ అయ్యి బిహేవియర్ చేంజెస్ అయినవి ఉన్నారా ఎవరైనా? చాలా మంది. దే కేమ్ బ్యాక్ టు యు అండ్ దే సెడ్ లైక్ ఇట్ రియల్లీ వర్క్డ్. Yes, yes. చాలా మంది ఉన్నారు. వెరీ నైస్. బికాజ్ నౌడేస్ వుమెన్ రియల్లీ యాక్చువల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డాక్టర్స్, తర్వాత హౌస్ వైఫ్స్, ఎల్డర్లీ పీపుల్ ఆల్సో. Oh, really, yeah. They come and hug me after their situation has overcome. Oh, very nice. So, ante you're always like working towards women empowerment, women behavioral skills, kanivandi, how to overcome the scenarios, because meer already choose yochara kabatti your own experiences will really help the other woman how to face their situations anesi. వెరీ నైస్. సో నాకు ఇప్పుడే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో ఐ థింక్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వాపస్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ కెన్ షో ఆల్ దిస్ టు మై హస్బెండ్ దట్ యునో ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ ఆల్వేస్ గుడ్. వెరీ నైస్. సో వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ ఇఫ్ యూ హ్యావ్ టు అంటే ఒక్క వర్డ్లో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఉమెన్, వాట్ డూ యూ సే? ఐ సే ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ విజన్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే. Marriage is marriage, then children, okay. And how you want to bring up them forward and that. Atla clear vision undala man em chestam mana job kaani mana environment ni etla pettukovala enti anadi clear vision tote velthe deniki manaki problem undu. So proper planning and ante though everything is interlinked, but it should not be like an interlinked when you handle it personally. Yeah, and interlinked ante interlink e untayi anni ippudu untundi oka daniki okati okada daniki untundi kani prioritize cheskovali. Like prioritize cheskoni edi important danni tackle cheskunte vellipovali. Tada clear vision pettukovali. Ippudu babu ni school lo veyalante ide school lo veyalla. Okay, idi chadu interest aithe vaallide, engineer aitara, doctor aitara, లేకపోతే సిఏ అవుతారా, దట్ ఇస్ లెఫ్ట్ టు దెమ్.
అక్కడ దాకా అయితే మనం తీసుకెళ్ళండి పేరెంట్స్ అది ఉండాలా, తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలా అని అది ఉంటే కనుక ఇల్లు కట్టుకోవాలా, ప్రాపర్టీ డెవలప్మెంట్, అట్లా ప్రతి ఒక్క దానికి ఒక విజన్, ఒక ప్రాపర్ టైం సెట్ చేసుకోవాలా. అన్ని ఓవర్ నైట్ నాకు కావాలా, కార్ కావాలా, ఇల్లు కావాలా, ఫ్రిడ్జ్ కావాలా, అన్ని కావాలంటే కుదరదు. మేమందరం అయితే అట్లా స్టెప్ బై స్టెప్ పైకి ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే విల్ బి ఏబుల్ టు రీచ్. To become a successful woman is to have a clear vision and tarvata never compare with others because their life is different and our life is different. Every their woman has a story. Yeah, so their responsibilities are different. Our responsibility is different. So comparisons is but generally we women tend to compare ante adi automatically vachestundi kada ante okay when అంటే కంపారిజన్స్ కూడా గుడ్ వేలో చేస్తే మేబీ బెటర్ ఏమో, బట్ జనరలీ ఏమైపోతుంది అంటే కంపారిజన్ అంటే ఏం ఫర్ దట్, ఓకే, ఇఫ్ యు వాంట్ టు ఏం ఏం ఫర్ దట్ రైట్, వర్క్ ఫర్ ఇట్, అంతేకాని వాళ్ళకు ఉంది అని వాళ్ళకు జెలస్ గా ఫీల్ అయ్యింది ఇలా జరుగుతుంది అని అట్లాంటి డ్రామాలో పడకుండా. ఓకే, వెరీ నైస్. Thank you so much, Neerja garu. This episode was like really special episode for me. Endukante చాలా ఉమెన్ ని ఐ కీప్ మీటింగ్ డే ఇన్ డే అవుట్ అండ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ అ స్టోరీ, బట్ ఈరోజు నాకు ఐ ఫెల్ట్ లైక్ నాకు చాలా టేక్అవేస్ ఉన్నాయి వేర్ ఐ ఆల్సో వుడ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ మై ఓన్ పర్సనల్ లైఫ్ అండ్ ట్రై టు బికమ్ అ సక్సెస్ఫుల్ ఉమెన్ లైక్ యూ. సో యూ వుడ్ బీ అన్ ఇన్స్పిరేషన్ ఉమెన్, ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫర్ మీ ఆల్ ద టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ టైం ఇచ్చినందుకు. అండ్ ఫర్దర్గా ఇంకా నాకు యూనో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కంటెంట్, సో ఫర్ షూర్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ ఇన్పుట్స్. ఇంకా depending on the current scenarios, ippudu jarugutunna situations nanni ela we have to face, and we'll I also wanted to you know talk about societal norms, ippudu elanti challenges face chestunnaru women, literally ante several government issues ani avani ivani. So I'll definitely come back to you for your more inputs. Thank you so much for your time. Thank you very much, Sandra. Nice having you here. Thank you so much.